పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ సరిపోవడం లేదు అని చెప్పి ఆ రైతన్నలందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నప్పుడు ఇదే పోలవరానికి సంబంధించి ధర్నా కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటూ చెప్పా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ 6.5 లక్షలు ఇస్తా ఉన్నారు అది సరిపోవడం లేదు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ 6.5 లక్షలు ఇస్తా ఉన్నారు అది సరిపోవడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజే చెప్పాను 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్పాను 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్పాను ఆ సొమ్ము కూడా వాళ్ళ చేతుల్లోనూ ఖచ్చితంగా పెట్టే కార్యక్రమం చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. గోవింద గోవింద గోవింద. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని నేను ఫలానిది చేస్తాను అని చెబితే ఓటు వేసిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చెయ్యకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న దానికి అర్హుడు కాదు. ఒక నిమిషం, నేను వారికి వారికి గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారికి అడ్డం వస్తున్నందుకు క్షమించాలి. ఒక్క మాట మీ ద్వారా బుచ్చయ్య చౌదరి గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తాను అధ్యక్ష. ఏమిటంటే వారు అడిగిన ప్రశ్నకు నేను సూటిగా సమాధానం చెప్పాను. వారు ఏమడిగారు? భూ నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారా అన్నారు. అలాంటి హామీ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు.